రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది తొంభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానున్నట్టు అంచనా వేసిన సర్కార్ కొనుగోళ్ల కోసం ఆరు కేంద్రాలను అందుబాటులోకి తేనుంది రాష్ట వ్యాప్తంగా గిడ్డంగుల సంస్థతో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీల నిర్వహణలో ఉన్న రెండు వందల ఎనబై ఒక్క గోదాముల్లో అరవై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలో రాష్ట గిడ్డంగుల సంస్థ చైర్మన్ సామెల్ తో మా ప్రతినిధి ముఖాముఖి రాష్ట్రంలో ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ప్రారంభం కాబోతుంది ఖరీఫ్ సీజన్కు సంబంధించి దాదాపు తొంభై మెట్ లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాబోతుందని ప్రభుత్వం అంచనా వేసింది ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణ ప్రారంభమైతే అందుకు సంబంధించి నిల్వ చేసేందుకు గిడ్డంగుల సంస్థ కూడా సంసిద్ధమవుతుంది తెలంగాణ ఆవిర్భావం తర్వాత గిడ్డంగుల శాఖ పెద్ద ఎత్తున గిడ్డంగుల నిర్మాణానికి పెద్దపీఠం వేయడమే కాకుండా నాబార్డు సాయంతో పెద్ద ఎత్తున నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించింది ప్రస్తుతం వచ్చే ధాన్యం సంబంధించి అందుకు నిల్వ చేసేందుకు తగిన సామర్థ్యం ఉందా లేదా అనే అంశంపై కొంత సంశయం నెలకొంది ప్రస్తుతం అదే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో తెల తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు మనతో ఉన్నారు నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం ప్రస్తుతం త్వరలో మన ధాన్యం సేకరణ ప్రారంభం కాబోతుంది ధాన్యం నిల్వ చేయడానికి గిడ్డంగుల నిర్వహణ సంబంధించి ఎలాంటి సమాయత్తం మీరు ఏర్పాటు చేశారు ఈ వానకాలం ప్రభుత్వ లెక్కల ప్రకారం తొంభై నుండి లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం రాబోతుందని అంచనాలు ఉన్నాయి దీని ప్రకారం దాదాపు రా మిల్లింగ్ కనుక ఆ రైస్ మిల్లింగ్ కనుక చేస్తే అరవై ఐదు పర్సెంట్ లేకపోతే అరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్ వచ్చే పరిస్థితి ఉంది ఇవన్నీ మేము స్టాక్ చేయడానికి రెండు వందల ఎనభై మేము అండ్వా చేసుకున్నాం రెండు వందల ఎనభై తర్వాత మా ఓన్గా ఉన్న ఈ రెండు వందల ఇరవై ఏడు గోడౌన్లు ఉన్నాయి కానీ దాని కెపాసిటీ రెండు లక్షల తొంభై మూడు వేలు మా కెపాసిటీ ఉంది టోటల్గా అరవై ఒక్క వేల మెట్రిక్ టన్నుల ధాన్యము దాస ధాన్యం స్టాక్ చేయడానికి మా దగ్గర బ్రహ్మాండమైన సౌకర్యం కల్పించడానికి రైతులు కానీ ప్రభుత్వానికి కానీ ఇలా మార్పిడి వాళ్ళు ఖరీదు చేసినా లేకపోతే నాపేడి వాళ్ళు ఖరీదు చేసినా ఏ చేసినా వాళ్ళు ఏం చేసినా కూడా మేము దాన్ని స్టాక్ చేయడానికి స్టేట్ వేర్ కార్పొరేషన్ సిద్ధంగా ఉందండి అంటే మన తెలంగాణ ఆవిర్భావం తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మన మంత్రి కే మన హరీష్ రావు మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నబార్డు ఆర్థిక సాయంతో పెద్ద ఎత్తున మా గిడ్డంగులు నిర్మించారు అవన్నీ కూడా ప్రస్తుతం మనకి అందుబాటులోకి వచ్చాయి మూడు వందల అరవై గోడౌన్స్ నిర్మించడం జరిగింది ఒక దగ్గర రెండు రెండు వేల ఐదు వందలు ఒక దగ్గర మూడు వేలు ఒక మూడు వేలు ఒక దగ్గర ఐదు వేలు దాదాపుగా రెండు లక్షల చిల్లర మెట్రిక్ టన్నుల గోడౌన్స్ నిర్మించడం జరిగింది అవన్నీ కూడా మా ఇంట్వేర్ అయినాయి అన్ని కూడా సామర్థ్యం ఉన్నది అన్నిటి కూడా ఈ రైస్ స్టాక్ చేయడానికి కూడా అవకాశం ఉందండి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో అంటే ముఖ్యమంత్రి తొలిసారిగా ప్రవేశపెట్టే నియంత్రిత పంటల సాగు విధానం కింద దాదాపు కోటి ముప్పై ఐదు లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగా వివిధ పంటలు అవన్నీ రేపు మార్కెట్ రాబోతున్నాయి అంటే మనం దగ్గరున్న నిల్వల సామర్థ్యం సరిపోతుందా అంటే ప్రస్తుత తాజా పరిస్థితి ఏంటి అసలు లక్ష టన్నుల మెట్రిక్ లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం రావడానికి అవకాశం ఉంది అది ప్రభుత్వం అంచనా ఉంది కనుక కేసీఆర్ గారు ప్రతిపాదించిన ఒక వ్యూహాత్మకంగా తెలంగాణ ధాన్యాగారం కావాలని కేసీఆర్ గారు సంకల్పించిన దాని ప్రకారం ఇవాళ లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుంది కాబట్టి దాన్ని మేము సమర్థంగా దాచిపెట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దాన్ని కాపాడడానికి గోడౌన్ సిద్ధంగా ఉన్నాయండి గోదామూల నిల్వ చేసిన ధాన్యం కావచ్చు ఇతర వ్యవసాయ ఉత్పత్తులు తీసుకెళ్లేటప్పుడు పరిమాణం అనేది కొంచెం తగ్గుతుందనే విమర్శ ఉంది అలాగే ఎలకల బెడద కూడా ఉంది

ఇమ్మీడియట్ తెల్లారే మేము మా స్టాఫ్ మా అడ్మినిస్ట్రేషన్ అంతా కూర్చొని పెట్టి ఎక్కడ ఏమైతుంది అనే దాని మీద కూడా మేము చర్చ చేస్తాం దాని అంతా సాల్వ్ చేస్తామండి గిడ్డంగల సంస్థలో పనిచేస్తున్న కొందరు అధికారులు పదవీ విరమణ తర్వాత ఆ స్థానాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగం నిర్మించారు ఒక్కొక్కళ్ళకి పదిహేను పదిహేడు గిడ్డంగుల నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పడం వల్ల పర్యవేక్షణ లోపం అలాగే ఉత్పత్తుల భద్రత మీద కొంచెం అనుమానాలు అవుతున్నాయి దాన్ని మీద ఎలా దాని మీద మీరు ఎలాంటి భరోసా ఇస్తారు నేను భద్రత విషయంలో ఏం లేదు ఎంప్లాయ్మెంట్ కొరత ఉన్నది లేదని కాదు తర్వాత ఇప్పుడు ఇప్పుడు పదిహేను పదహారు సెంటర్స్ ఒక్కొక్కరు మెయింటైన్ చేసుకున్నట్టే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నది తర్వాత మా అవుట్ వర్కర్స్ ఉన్నారు తర్వాత వీళ్ళు ఎవరు మన అడ్మినిస్ట్రేషన్ వర్కర్స్ ఉన్నారు ప్రతి గిడ్డకి ఒక ఇద్దరు కాపులదారు ఉంటారు దాని అంతా మేనేజర్ పర్యవేక్షణ చేస్తుంటాడు తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళు కొంతమందిని ఇంతకుముందు తీసుకున్నా కానీ ఇప్పుడైతే ఏం తీసుకోలేదండి అది ఒకవేళ తీసుకోవాలా లేదా అనేది అది 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 తొందరగా చర్చ పెట్టి జరుగుతుంది కానీ ఇప్పుడు తీసుకోలేదు ప్రతి మండలానికి ఒకటి లేదా రెండు చొప్పున గోదాములు నిర్మిస్తామని చెప్పి గతంలో ప్రభుత్వం ప్రకటించింది ఆ ప్రతిపాదనలు ఇప్పుడు ఎంతవరకు వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ అండి ప్రతి గో ప్రతి మండలానికి గోడౌన్ నిర్మించే కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ అయింది మాది ఎందుకంటే ఇవాళ మేము రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటికి రెండు లక్షల మా కెపాసిటీ మా ఓన్ కెపాసిటీ ఎస్డబ్ల్యూసి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కెపాసిటీ ఎంత ఉందంటే రెండు లక్షల తొంభై ఎనభై మూడు ఉంది దాన్ని మేము ఇప్పుడు రెండు లక్షల ఎనభై మూడు వేల వల్ల కొత్త కన్స్ట్రక్షన్ కోసం ప్రతి ప్రతిపాదనలు తయారు చేసినాం అది సీఎం గారు దృష్టికి పోయింది ఏ ప్రైవేటు వ్యక్తుల మీద ప్రైవేట్ గోడౌన్స్ మీదనో లేకపోతే వేరే వారి మీదనో కాకుండా ఓన్గా ఒక దాదాపు పదిహేను ఇరవై లక్షలు ఈ గోడౌన్ ఈ ఎస్డబ్ల్యూ స్టేట్ వేరౌజింగ్ కార్పొరేషన్ సొంతంగా మెయింటైన్ చేసి ధాన్యాన్ని దాస్తే అదర్ దానికి ఏమైనా వస్తే మన ప్రైవేట్ గోడౌన్స్ ఉన్నాయి తర్వాత ఏఎంసీ అగ్రికల్చర్ మార్డరింగ్ మార్కెటింగ్ గోడౌన్స్ ఉన్నాయి అన్నిటి కూడా కలుపుకొని దాదాపు ఇవాళ లక్ష మెట్రిక్ టన్ను కూడా దాడానికి ఇవాళ అంత కెపాసిటీ కలిగిన నైపుణ్యత ఎంప్లాయ్మెంట్ ఉన్నది ఆ టెక్నాలజీ కూడా ఇక్కడ ఉందండి ఓకే ధన్యవాదాలు నమస్కారం అండి నమస్కారం ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి రాబోయే ధాన్యం నిల్వల దృష్టిలో పెట్టుకొని గిడ్డంగులన్నీ నిల్వ సామర్థ్యాన్ని సరిపడా సిద్ధం చేశామని చెప్పి మా గిడ్డంగుల శాఖ సంస్థ చెప్తుంది అలాగే రాబోయే రోజుల్లో అంటే ఈ సీజన్ సంబంధించి తొంభై లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తుందని చెప్తున్నప్పటికీ అవసరమైన మేర ఒక లక్ష మెట్రిక్ టన్నుకు సరిపడా స్పేస్ సిద్ధం చేశామని చెప్తున్నారు ఈ విషయంలో రైతులు కానీ అది ఏ ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్తున్నారు కెమెరామెన్ రమేష్తో కలిసి మల్లిక్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్